విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో విశాఖ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించనున్నారు. రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, బైరా దిలీప్, కోరాడ రాజబాబు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా టీడీపీ దృష్టి సారించింది. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని నిన్న పోల్ బ్యూరోలో సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో ఎవరికి పదవులు దక్కుతాయనే దానిపై ఆశాబాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో ఈ అంశంపై కూడా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్ పెట్టింది. కాసేపట్లో విశాఖ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిని రంగంలోకి దించనున్నారు. రేసులో పీలా గోవింద్, గండి బాబ్జీ, బైరా దిలీప్, కోరాడ రాజబాబు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా టీడీపీ దృష్టి సారించింది. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తారని నిన్న పోలిట్ బ్యూరోలో సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో ఎవరికి పదవులు దక్కుతాయనే దానిపై ఆశాబాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కాసేపట్లో ఈ అంశంపై కూడా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. విశాఖ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, విశాఖ జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశానికి ఏర్పాట్లయితే జరిగింది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ మొత్తం కూడా ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబు నివాసానికి చేరుకుంటూ ఉన్నారు. విశాఖ, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరితో చంద్రబాబు సమావేశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక భేటీ కొనసాగబోతుంది. మరి కాసేపట్లో ఏదైతే విశాఖ జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక ప్రధాన ఎజెండాగా ఇది జరగబోతుంది. ఇప్పటికే విశాఖకు సంబంధించిన నేతలు కూడా పలుసార్లు ఏదైతే పలు దఫాలుగా చర్చించుకున్నారు. అభ్యర్థి ఎంపిక జరగబోతుంది. ముఖ్యంగా పలువురు నేతలు అయితే రేసులో ఉన్నారు. ఎమ్మెల్సీ స్థానం కోసం దాదాపు 3 సంవత్సరాలు కాలపరిమితితో ఉన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే సీట్లు సాధించుకోలేకపోయారో, ఎవరైతే త్యాగం చేశారా ఆనాడు పొత్తులో భాగంగా, వారు ప్రధానంగా రేసులోకి వచ్చారని చెప్పుకోవచ్చు. గండి బాబ్జీ కావచ్చు, పీలా గోవింద్, వీరిద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కోరాడ రాజబాబు, అదేవిధంగా దిలీప్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అక్కడ అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఆఖరి వరకు రేసులో ఉండి సాధించుకోలేకపోయిన దిలీప్ పేరు కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది కూడా కొంత చర్చనాంశంగా మారింది. అయితే విశాఖ జిల్లా నేతలంతా కూడా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము గెలిపించుకుని వస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరంతా కూడా విశాఖకు చెందిన కీలక నేతలంతా కూడా చంద్రబాబుతో సమావేశం అవడానికి అందరూ కూడా లోనకు వెళ్తున్నారు. బీజేపీ సంబంధించిన విష్ణుకుమార్ రాజు కూడా చంద్రబాబు నివాసంలోకి వెళ్లారు. ఏదైతే పొత్తులో భాగంగా విశాఖలో జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారు. వారందరిని కూడా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరిని కూడా అక్కడ ఆహ్వానించి ఆయన మాట్లాడేందుకు ఏర్పాట్లయితే చేశారు. మరి కాసేపట్లో ఈ భేటీ ప్రారంభం కాబోతుంది. ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలి, గెలుపుకు సంబంధించిన వ్యూహాలు మొత్తం కూడా ఇక్కడ వ్యూహాలు రచించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా అయితే ఇక్కడ ప్రకటించారు. టీడీపీ కూటమిలో భాగంగా టీడీపీ తరఫున అభ్యర్థిని నిలపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థికి సంబంధించిన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఈ అంశాన్ని పక్కన పెడితే, మరోవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఏదైతే ఇక్కడ ఒక సమీక్ష కూడా జరగబోతుంది. నామినేటెడ్ పదవులు ఇస్తానని నిన్న చంద్రబాబు పోలిట్ బ్యూరోలో ప్రకటించిన నేపథ్యంలో నివాసంలో కొంతమంది నేతలతో నామినేటెడ్ పదవుల విషయంలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ మొదటి దశ అయితే ప్రారంభం కాబోతుంది.
పలు దేవస్థానాలకి చైర్మన్లు కావచ్చు, అదేవిధంగా బీసీల బీసీ కుల సంఘాలకి చైర్మన్లను నియమించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి అర్హులైన నాయకుల్ని వెతికే పనిలో పడ్డారు. ఇప్పటికే చంద్రబాబు 4-5 రిపోర్ట్స్ దగ్గర పెట్టుకుని అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎవరు పార్టీ కోసం పనిచేశారు, పొత్తులో భాగంగా ఎవరికి అన్యాయం జరిగింది తదితర అంశాలకు సంబంధించి కూడా, ఎవరికి న్యాయం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ చర్చించబోతున్నారు. ఈ సాయంత్రానికి మొదటి దశ పదవుల పంపకాలు కూడా పూర్తవుతాయని చెప్పి పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే 2 నెలలు కావచ్చింది, ఈలోపు మొదటి దశ పదవులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంత అయితే ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది నామినేటెడ్ పదవుల విషయంలో, కానీ ఈసారి ఇటు పరిస్థితిలో కూడా ఆలస్యం కాకుండా మొత్తం కూడా ఇమీడియట్ గా పదవులు మొదటి దశ పదవులు ఇవ్వాలి. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి కూడా అవకాశాలు ఉంటాయని కూడా నిన్న పొలిట్ బ్యూరో సమావేశం కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేశారో వారి జాబితాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. 4-5 నివేదికల్ని పక్కన పెట్టుకుని చూస్తున్నారు, ఎవరు ఏమిటి, ఏ విధంగా ఏ నివేదికలో ఏముంది, అది సంబంధించి కష్టపడిన కార్యకర్తలు కావచ్చు, నాయకుల్ని అందరినీ కూడా, ఎవరైతే సీట్లు మొదటి దశ ఎవరికైతే పదవులు వస్తాయంటే ఎవరైతే సీట్లు కోల్పోయారో పొత్తులో భాగంగా వారికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఎక్సైజ్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఏదైతే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, మరోవైపు నామినేటెడ్ పదవుల కసరత్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చంద్రబాబు ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి వెళ్లొచ్చి మొత్తం కూడా ఈ పని మీదే కూర్చున్నారు. ఈ సాయంత్రం ఆయన ఈ రాత్రికి ఆయన హైదరాబాద్ వెళ్లబోతున్నారు. అప్పటి వరకు కూడా విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేస్తారు. తర్వాత నామినేటెడ్ పదవులకు సంబంధించి ఎంపికపై కూడా ఆయన కసరత్తు అయితే కొనసాగింపబోతున్నారు. చంద్రబాబు నివాసానికి అయితే ఏదైతే టీడీపీ సంబంధించిన విశాఖ ఉమ్మడి జిల్లా సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మనం చూస్తూ ఉండొచ్చు అందరు కూడా విశాఖకు సంబంధించిన నేతలంతా కూడా చంద్రబాబు నివాసానికి వెళ్తున్నారు. మరి కాసేపట్లో అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బలరాం, థ్యాంక్ యూ రవిచంద్ర.